ద్వారం కట్టుకురా, దుర్గం గారికి మళ్ళీ ఏం చేయాలి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కడియ బొప్పాయి ఛానల్. ఇవన్నీ కూడా పపాయ మొక్కలు అండి, బొప్పాయి మొక్కలు. వీటి రకం ఏంటంటే తైవాన్ రెడ్ లేడీ 786 రకం అండి. ఇవి కాయ అయితే రెడ్ కలర్లో వస్తుంది, పండు ఏమో చాలా స్వీట్గా ఉంటుందండి, కాయ టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఈ మొక్కలు చూసారు కదండి, ఇవన్నీ కూడా ఒక 2 మంత్స్ 3 మంత్స్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా ఇవి ఒక 6 మంత్స్ ఉన్నాయంటే మనకి కాయలు అయితే వచ్చేస్తాయి, త్వరగానే కాప్ అయితే మొదలైపోతుంది. కాయలు కూడా చాలా లాంగ్ సైజ్ వచ్చి పొడుగ్గా ఉండి బాగుంటాయండి కాయలు సైజ్ కూడా. అండ్ ఇవంతా కూడా ఒకటే వెరైటీ అండి, చూసారా. ఇవన్నీ కూడా ఇంతే హైట్ ఉంటాయి. ఈ బొప్పాయి మొక్కల్లో చూసుకుంటే మనం పెద్ద మొక్కలు అయితే ఎక్కడ కూడా ఉండవండి, ఓన్లీ ఈ సైజు మొక్కలు మాత్రమే ఉంటాయి, ఈ సైజు మాత్రమే. అందుకే మన ఒక కస్టమర్ అడిగితే మొక్కలు ఇవి తీసుకున్నాము, ప్లాంట్స్ ఒక 10 మొక్కల వరకు కావాలంటే ఇక్కడ ఈ నర్సరీలో తీసుకున్నాము. ఈ నర్సరీ వచ్చేసరికి శ్రీ రవిచంద్ర నర్సరీ, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎవరికైనా సరే నర్సరీ దగ్గరకు వచ్చి తీసుకోవాలనుకుంటే నర్సరీ అడ్రస్ మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కొని రావచ్చు ఇక్కడికి. అండ్ వీటిలో చూసుకుంటే ఈ బొప్పాయిలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. ఇవి వీటిలోనైతే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయండి. విటమిన్ ఏ అందరికీ తెలిసే ఉంటుంది, కంటి నుండి వచ్చే ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి విటమిన్ ఏ చాలా బాగా యూజ్ అవుతుంది. విటమిన్ సి వచ్చేసరికి ఎముకలు బలానికి, అలాగే పంటి చిగుళ్ళు బలానికి, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా విటమిన్ సి బాగా యూజ్ అవుతుంది. అండ్ విటమిన్ ఇ గురించి చూసుకుంటే ఇది మన ఏజ్ పెరుగుతున్నా సరే ఇంకా యవనంగా కనిపించడానికి ఈ విటమిన్ ఇ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కాబట్టి ఈ పపాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తుంది. ఈ పపాయ మొక్కని ఖచ్చితంగా అందరూ ఇంట్లో అయితే పెంచుకోవాలండి, ఎందుకంటే కొన్ని ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. అట్లాంటి టైంలో డాక్టర్స్ రికమెండ్ చేసేది పపాయ జ్యూస్ని కానీ లేదంటే ఆకు జ్యూస్ని కానీ తాగమని చెప్తారు. పపాయ ఆకు జ్యూస్ అయితే మేము ఒకసారి తాగానండి, నేను ఒకసారి తాగితే చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. అందుకే అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగానే డైలీ పపాయ పండు అయితే ఒక పీస్ అయినా సరే తింటే మంచిది. వీటిని షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చండి, 100 గ్రామ్స్ వరకు పెర్ డే తీసుకోవచ్చు. అండ్ ఇటువంటి పపాయ మొక్కని ఖచ్చితంగా ఇంట్లోనైతే ఒక మొక్క అయినా పెంచుకోండి. అండ్ ఇదండి ఈ మొక్కల గురించి అయితే. అండ్ ఇటువంటి మొక్కలు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా మీరు చూసి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.